రాజకీయాల్లోకి హీరో సూర్య. దేశమంతా ఇప్పుడు ఎలక్షన్స్ ఫీవర్ నడుస్తుంది. దాదాపు అన్ని చోట్ల ఓటింగ్ కూడా ముగిసింది. అంతా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ రంగానికి చెందిన వారు పార్టీల్లో చేరారు. ఆల్రెడీ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీలు మారారు, పోటీ చేశారు కూడా. ఈ సమయంలో హీరో సూర్య రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడనే కదా మీ అనుమానం. సూర్య నిజ జీవితంలో రాజకీయాల్లోకి రావట్లేదు. ఎన్జీకే అనే సినిమాలో రాజకీయ నాయకుడిగా తన ప్రతాపం చూపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. తమిళతో పాటు తెలుగు ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇందులో సూర్య నందగోపాల కృష్ణగా కనిపిస్తాడు. కామన్ మ్యాన్గా రాజకీయాల్లోకి వచ్చి పోరాడితే ఎలా ఉంటుందో అదే ఎన్జీకే. హీరో రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాడు, రాజకీయ నాయకుల ఆట కట్టించేందుకు ఏం చేశాడనేది ట్రైలర్లో చూపించారు. సోషల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్ కమ్ ఎమోషనల్ రైడ్గా కనిపిస్తుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది అని చెప్పలేం, కానీ గొప్పగా కూడా అనిపించలేదు. ఎందుకంటే ఈ తరహా కథా కథనంతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే స్క్రీన్ ప్లే పరంగా, సన్నివేశాల పరంగా ఏమైనా కొత్తగా చేస్తే మాత్రం భారీ హిట్ ఖాయం. సెవెంత్ వైజి, బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ ఈ చిత్రానికి డైరెక్టర్. కాకి వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. సూర్యతో జంటగా సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. మే నెలాఖరులో వస్తున్న ఈ సినిమా సూర్య కెరియర్లో ఎలాంటి సినిమాగా నిలుస్తుందో చూడాలి.